నమస్కారం టీవీ 7 న్యూస్ కి స్వాగతం నేను జయ ముందుగా వార్తలను ముఖ్య అంశాలు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనకు వస్తున్న ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలి నిర్ణీత గడువులోగా సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపొడి బాడవ జెడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల ఆరోపణ స్పందన కార్యక్రమంలో కోనసీమ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన క్రాఫ్ట్ టీచర్ కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా పరీక్షలు జరుగుతున్నాయని ప్రశ్న పత్రాల లీకేజ్ వంటి వదంతులు నమ్మొద్దన్న కలెక్టర్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను నియంత్రించి ఆటో కార్మికులకు విధిస్తున్న ట్రాఫిక్ ఫైన్లను తగ్గించాలని బీజేపీ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులకు వినతిపత్రం అందజేశారు కాకినాడ సెంట్రల్ మండల అధ్యక్షులు పానకల రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గట్టి సత్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడలో పలు కూడలలో ట్రాఫిక్ సిగ్నల్ ఏర్పాటు చేయాలని వేసవి కాలం కావడం చేత ప్రజలు ఊళ్ళోకి వెళ్తుంటారని ఆ సమయంలో దొంగతనాలు జరగకుండా చూడాలని పోలీసులు నిఘా పెంచాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పైడ వెంకటనారాయణ సోడిశెట్టి రమేష్ ఏడిది కృష్ణ చెరియన్ చిన్నప్పాజీ పక్కి మధుబాల మామిడల శ్రీనివాస్ కంచుమర్తి సూర్యనారాయణ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాకినాడ పార్లమెంటరీ బీజేపీ అంతా కూడా ఒక కొన్ని విషయాలకి మాట్లాడడం ప్రయత్నించాము దాంట్లో ముఖ్యంగా వాళ్ళే మా సోదరుడు గంగా చెప్పారు ట్రాఫిక్ విషయంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల భాగంగా ఆటో స్టాండ్ గురించి ఆలోచన చెప్పడం జరిగింది ఇప్పుడు ఎంతగా ముఖ్య విషయం ఏంటంటే కాకినాడలో ఒక రెగ్యులర్గా పెట్టిన ట్రాఫిక్ సిగ్నల్స్ రోజు పనిచేయట్లేదు కొన్ని పనిచేస్తున్నాయి అవి పట్టణ ప్రజల చెప్పి అడిగాము అవే కాకుండా ఇంకో కాకినాడలో ఒక రెండు మూడు చోట్ల ఇంకా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా సౌనౌన్నతి సిగ్నల్ లేదు అలాగే పిల్లకట్టి చేయగల మన దగ్గర అలాగే రాజారామండ సీట్లో కూడా కూర్చొని పెట్టుంటే ఇంకా బాగుంటుందని అది సజెస్ట్ చేసాం అలాగే అదేవిధంగా ఇది సమ్మర్ అవడంతో చాలామంది ఈ హాలిడేస్కి ఊర్లు వెళ్తుంటారు ఊర్లు వెళ్ళడం వల్ల మనకి టౌన్లోను టౌన్ దగ్గర ఉన్న విలేజెస్లో కూడా ఈ జనాలు లేకపోవడం ఇబ్బంది లేకపోవడం వల్ల ఇంకా సమస్యలు జరుగుతున్నాయి దాన్ని అరికే విధంగా పెట్రోలింగ్ బాగా పచ్చిమని నైపుణ్యం బాగా పచ్చిమని మేము ఎస్పీ గారిని కలిసాము వారు కూడా బాగా స్పందించారు వాళ్ళు కూడా మా సజెషన్ స్వీకరించి మేము తగ్గ సర్ తీసుకుంటామని ఆశించారు ఇది ఒక విధంగా అటు ఆటో డ్రైవర్లకి మన కాకపోతే మంచి సముదాయకం కోరుకుంటూ ఇది మంచి మా నీరు ఇలాగ ముందుకెళ్ళిపోతాయి కోరుకుంటాం థ్యాంక్ యూ ఆధ్యాత్మిక విశ్వగురువు సైంటిఫిక్ సైంట్ గురు విశ్వస్ఫూర్తి 82వ జన్మదినోత్సవ వేడుకలు కాకినాడ అచ్చంపేట శ్రీ లక్ష్మీ పరిణయ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా నిర్వహించారు గురు విశ్వస్ఫూర్తి జన్మదినోత్సవం సందర్భంగా ఉదయం 7 గంటలకు విశ్వగురు చిత్రపటాన్ని వేదికపై అలంకరించి ఇత్యాది పూజా కార్యక్రమాలు నిర్వహించారు మూలమంత్ర పఠనం ప్రాణాయామం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పీఠ పూజ గురు పూజ సామూహిక ధ్యానం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన విశ్రాంత తెలుగు పండిట్ మునుగంటి వెంకట్రావు పతంజలి యోగా సమితి జిల్లా అధ్యక్షులు రాఘవానంద ముదంబ డాక్టర్ శ్రీధర్ తదితరులు విశేషంగా గురుస్ఫూర్తి ప్రవచనాలు ప్రసంగించారు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వారిని సత్కరించారు ఈ సందర్భంగా విశ్వస్ఫూర్తి కుటుంబ సభ్యులు మాధవరపు వీర రాఘవరాము తదితర సభ్యులు మాట్లాడుతూ గురు విశ్వస్ఫూర్తి జన్మదిన
దిన వేడుకలు ఘనంగా నిర్వహించామని సుమారు 400 మంది ఆయన శిష్యులు విచ్చేసి స్వామివారిని దర్శించి తరించారని గురు విశ్వస్ఫూర్తి జన్మదిన సందర్భంగా ఆయన సందేశాన్ని అందరికీ అందించారని గత 2 ఏళ్లుగా ప్రజలను పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి తీవ్రత తగ్గిపోతుందని ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకత కూడా ఉందని స్వామివారు సందేశం పంపారని గురు విశ్వస్ఫూర్తి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సామాజిక రాజకీయ వ్యాపార పరంగా స్వామివారు మంచి సూచనలు ఇస్తారని స్వామివారి వద్దకు వచ్చిన భక్తులు వారి సందేహాలకు సమస్యలకు పరిష్కారాలు సూచిస్తారని అన్నారు. స్ఫూర్తివం సృష్టిలో అత్యంత ముఖ్యమైనది మానవ జన్మ. ఆ జన్మ పొందాలంటే ఎంతో పుణ్యం చేసుకోవాలి. ఆ పుణ్యాన్ని 10 రెట్లు పెంచుకోవడమే మానవత్వం. మానవత్వం మనిషి తత్వం కావాలని, అది మనిషికి సహజ గుణంగా ఉండాలని, అది ఆసన ధ్యాన ప్రాణాయామం ద్వారా జరుగుతుందని, తద్వారా మనిషి మార్పు, కుటుంబ మార్పు, వ్యవస్థ మార్పు జరుగుతుందని, మానవ రూపంలో జన్మించి అలాంటి కార్యాన్ని చేసి చూపిన మహనీయులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారు. వారు జ్ఞానంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందించాలనే సదుద్దేశంతో సుమారు 36 గ్రంథాలను రచించి మనకు అందించారు. ఇంకొంతమందికి చేరువు కావాలనే ఉద్దేశంతో మీడియా విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు. వారి చూపిన మార్గంలో నడవడమే స్ఫూర్తి కుటుంబ లక్ష్యం. స్ఫూర్తివం ఆధ్యాత్మిక విశ్వగురువు, సైంటిఫిక్ సెయింట్, పూర్ణ గురువులు శ్రీ 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 గురు విశ్వస్ఫూర్తి వారి 82వ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా ఈరోజు కాకినాడ పట్టణంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ వేడుకలకు సుమారు 400 మంది ఆయన భక్తులు అవ్వచ్చు, శిష్యులు అవ్వచ్చు ఇక్కడికి విచ్చేసి వారి యొక్క కార్యక్రమాలంతా కూడా ఆసనంతో ఉండి విని ఆలకించి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా వారు వీక్షించడం జరిగింది. ఉదయం 7 గంటలకి గురువుగారిని ఊరేగింపుగా మండపంలోనికి తీసుకొచ్చి వారికి పూజాది కార్యక్రమాలను చేయడంతో పాటు వారి యొక్క మూలమంత్ర ఉచ్చారణతో వారిని వేదిక వద్దకు ఆహ్వానించుకోవడం జరిగింది. తర్వాత కార్యక్రమాల ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ మునుగంటి వెంకటరావు గారు, శ్రీ రాఘవానంద్ గారు, డాక్టర్ బి శ్రీధర్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి యొక్క దివ్య సందేశాన్ని అందించారు. వారి యొక్క జన్మదినం సందర్భంగా గురువుగారు వారి యొక్క దివ్య సందేశాన్ని మా అందరికీ కూడా పంపించడం జరిగింది. వారి సందేశంలో గురువుగారు కరోనా ఒక ఈ జూలై నెలాఖరు కల్లా పూర్తిగా సమసిపోతుందని, దాని ప్రభావం తీవ్రత తగ్గి నార్మల్గా లైఫ్ ఉంటుందని, కానీ జాగ్రత్తలు పాటించాలని వారి యొక్క దివ్య సందేశంలో మా అందరికీ కూడా తెలపడం జరిగింది. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా కాకినాడ రూరల్ సర్పవరం గ్రామంలో భవన నిర్మాణ కార్మిక సంఘం అధ్యక్షుడు పుల్లా వీర వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో కార్మిక చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పుల్లా చందు అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు వంగ గీత, కాకినాడ రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు కురసాల కన్నబాబు పాల్గొన్నారు. ఎంపీ వంగ గీత మాట్లాడుతూ, కార్మికుల హక్కుల కోసం పోరాడి సాధించుకున్న రోజు అని, కార్మిక సంఘాలు సంఘటితంగా ఐక్యంగా కలిసి ఉండాలని, జగనన్న కార్మికులకు అండగా పేదవాడి కష్టం తెలిసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అనంతరం కాకినాడ రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో అత్యధిక భవన నిర్మాణ కార్మికులు ఉన్న జిల్లా తూర్పుగోదావరి జిల్లా అని, భవన నిర్మాణ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని, కార్మికుల సమస్యలను ప్రభుత్వ పరంగా తక్షణమే పరిష్కరించడానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాకినాడ కార్మిక శాఖ అధికారులు నాగలక్ష్మి, శ్రీనివాస్ మహేష్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికులకు శ్రమయోగి మాన్ధన్, లఘు వ్యాపారి మాన్ధన్ పింఛన్ పథకాలను అమలు చేసిందని, 18 సంవత్సరముల నుండి 40 సంవత్సరముల లోపు వారు ఈ పథకానికి అర్హులు.
అర్హులని, వారి నెలసరి ఆదాయం 15,000 కన్నా తక్కువ ఉండాలని, ఈ పథకాన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఇశ్రమ్ పోర్టల్ ప్రవేశపెట్టిందని, మీ సమీప సిఎస్సి సెంటర్లు మరియు పోస్ట్ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ, గ్రామ సర్పంచ్ శీలం చిన్న, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, వైసీపీ నాయకులు పుల్లా కోటేశ్వరరావు, వార్డు సభ్యులు పుల్లా చక్రధర్ రావు, పుల్లా నోకరత్నం స్వాములు, వానపల్లి వీరబాబు, భారీ ఎత్తున భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు. గౌరవనీయులు, సోదరులు, మీ అందరి అభిమాన మాత్రులు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం మహాదశలో కృషి చేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేస్తున్న సోదరులు సార్ కన్నబాబు గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మిమ్మల్ని కన్నబాబు గారిని మన్నించమని కోరుతున్నాను. ఆలస్యమైంది కొంచెం. ఈ రోజు అన్ని కూడా కార్మిక సంఘాలే కొన్ని మరి సమావేశాలు ఉండడం వల్ల కొంచెం ఆలస్యమైంది అనేదా భావించవద్దని సోదరులందరినీ కూడా కోరుతాం. వేదిక పైన నాయకులందరికీ నమస్కారం. కార్మిక నాయకులకి, మీ సంఘ ప్రజలకి, కార్మికులకి, లేబర్ ఆఫీసర్ గారికి, ప్రజాప్రతినిధులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కార్మిక దినోత్సవం అనేది జరుగుతుంది. ప్రత్యేకంగా కార్మికుల కోసం రోజుల్ని పురస్కరించుకొని వారి కోసం ఒక ప్రత్యేక రోజు అనేది పెట్టడం జరిగింది. ఆ విధంగా మే 1వ తేదీ కార్మికుల దినోత్సవం. మరి ముఖ్యంగా మనకి రైతు ఎంత ముఖ్యమో ఈ దేశ ప్రగతికి కదా విడదీసి ఏది చూడలేదు. ఆ విధంగా ప్రతి అభివృద్ధిలోనూ ప్రతి పనిలోనూ కూడా మీరు ఐక్యమే ఉంటారు కార్మికులందరూ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మరి కార్మికులు ఆ విధంగా ఈ సంఘం కూడా మరి ఎప్పుడు కూడా మీ కార్మికులకి, ఈ సంఘంలో ఉండే సభ్యులకి, ఈ సంఘం ద్వారా కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు అందరికీ, వారి కుటుంబాలకి ఉపయోగపడే విధంగా కూడా మనకి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఈ ప్రభుత్వం కూడా ముఖ్యంగా పేదవాడికి అందుబాటులో విద్య, పేదవాడికి అందుబాటులో వైద్యం, పేదవాడికి అందుబాటులో ఆర్థిక సహకారం, అనేక పథకాల ద్వారా, కార్యక్రమాల ద్వారా కూడా మనకి పేదవాడికి ప్రభుత్వం సహకారం అందించాలి. ఆ విధంగా ఈ ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా, నవరత్నాల ద్వారా కూడా పేదలకి ఎక్కువ ఉపయోగపడే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంలో కానీ గృహ నిర్మాణాలు నిర్మాణించాలనేది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఆశయం. అదే విధంగా కాకినాడ ఇళ్ల స్థలాలు ఎక్కువ గృహ నిర్మాణానికి నిధులు వచ్చినవి మన కాకినాడ నియోజకవర్గంలో కన్నబాబు గారి కృషితో అని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకుండే మన ముఖ్య నాయకులు సోదరులు గౌరవనీయులు పుల్లా చంద్ర గారికి, నాతో పాటు ఈ సభకి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు, మనందరి ఆత్మీయ అతిథి సీనియర్ నాయకురాలు, కాకినాడ పార్లమెంట్ సభ్యురాలు సోదరి శ్రీమతి వంగ గీతా విశ్వనాథ్ గారికి, ఈ గ్రామ సర్పంచ్ గౌరవనీయులు శీలం చిన్న గారికి, గౌరవనీయులు మన మండల జడ్పిటిసి సభ్యులు అందరికీ ఈ శ్రామిక దినోత్సవ శుభాకాంక్షలు, మేడే శుభాకాంక్షలు తెలియజేస్తాం. ప్రపంచంలో ఇవాళ గడియారం ఊళ్ళు తిరుగుతున్నట్టుగానే 24 గంటల పాటు శ్రమశక్తి అనేది జరగకపోతే ఈ మొత్తం గమనమే ఆగిపోదు, ఎక్కడిదక్కడ నిలబడిపోదు. కూడా మనం ఇక్కడ ఉన్నామంటే ఈ ఫ్యాన్లు తిరుగుతున్నాయంటే ఎక్కడో ఒక కార్మికుడు అక్కడ పనిచేస్తామని ఉంటాడు, గొప్ప నిన్న లేకపోతే మరొక ధర్మాలు పోవచ్చు. వాళ్ళు ఈ భవనంలో ఇక్కడ నుంచి మాట్లాడుతామంటే ఎంతో మంది కష్టం, కన్నీరు, ఆ శ్రమ చెమట భవనంలో ఉంటుంటుంది. మనం వచ్చిన రోడ్డు
మనమెక్కిన సైకిల్ మనమెక్కిన బస్సు మనమెక్కిన కారు ప్రతి దగ్గర శ్రమశక్తి లేకుండా మీరు ఏది పోయింది పెట్రోల్ పోయింది ఇంకా అంతగా పప్పు ఇతరం పోయింది అది నడవదా బండి అలాంటి ఈ కార్మిక శక్తికి ఒకరోజు ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా ఆ కార్మిక శక్తిని ఈ కార్మికులు ప్రతి అంశంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తూ ఉన్నారు వారికి అందిదా మరి అన్ని రంగాల్లో కూడా గౌరవ శాసన సభ్యులు కుసాల కన్నబాబు గారు భవిష్యత్తులో మీ అందరికీ అండగా ఉంటారు మరి ముఖ్యంగా మరి కరోనాలో మీరు చేసినటువంటి సేవలు ఎవరైనా ఇబ్బందులు ఉంటారన్న సేవలు అన్ని కూడా సార్కి తెలుసు మీ సమస్యలు కూడా సార్కి తెలుసు అన్ని కూడా భవిష్యత్తులో మీరందరూ కూడా గౌరవ శాసన సభ్యులు కన్నబాబు గారికి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వారి దృష్టి తీసుకెళ్ళండి అని సక్రంగా జరుగుతాయి మరి ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి మాట్లాడుతున్నా కురుపుతి రామకృష్ణ గారికి వేసవి తీవ్రత దృష్ట్యా ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంలో ఎంపీడీఓ డిఎల్ఎస్ శర్మ మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసే జర్నలిస్టులు ప్రయాణికులకు చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఠాపురం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకత నిలబెట్టుకుంటూ ప్రతి ఏడాది కూడా సమాజానికి సమవం సాయంగా ఈ వేసవకాలంలో మజ్జిగని పంపిణీ చేయడం అనే కార్యక్రమం తలపెట్టినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. దీంట్లో ఈవేళ నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మన పిఠాపురం మీడియా బృందం అంతా కూడా సభ్యులంతా కూడా ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని మిగతా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా మోటివేషన్గా ఉంటారని చెప్పి ఆశిస్తూ ధన్యవాదాలు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో 81 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన కురసాలకు సర్పవరం సర్పంచ్ సీలం చిన్న, పుల్లా చంద్రరావు చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు, వైసీపీ నాయకులు పుల్లా చందు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కురసాల మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజలు తనకు ఎప్పుడూ అండగా ఉన్నారని అన్నారు. గ్రామానికి కావలసిన పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, గ్రామ స్వరాజ్యంగా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి పనులు చేసే విధంగా ఏపీ సచివాలయం పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రామకృష్ణ, ఎంపీపీ పద్మజా బాబ్జీ, ఉప సర్పంచ్ పుల్లా ప్రభాకర్ రావు, పుల్లా కోటేశ్వరరావు, మండల బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పేరు బాబు, వార్డు మెంబర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, సర్పవరం గ్రామంలో
పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం జరిగింది. సీసీ ట్రైన్లు ప్రధానంగా అదేవిధంగా రోడ్లకి 50 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేపట్టడం కోసం శంకుస్థాపన చేశాం. ఈ సంవత్సరం పెద్ద ఎత్తున రైళ్లు కానీ సీసీ రోడ్లు కానీ టేకప్ చేయాలని ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా నియోజకవర్గంలో రోడ్లను కూడా ఇటు ఆర్ఎంపీ కానీ పంచాయతీరాజ్ కానీ తర్వాత ఇతర ఎంపీపీ ఫండ్స్ కానీ అన్ని ఫండ్స్ని పూల్ చేసి పెద్ద ఎత్తున రోడ్ల అభివృద్ధి చేపడుతున్న విషయం సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ సీజన్లో రోడ్లు కానీ ట్రైన్లు కానీ సాధ్యమైనంత వరకు పంపిణీ చేయాలనేది ఒక ప్రణాళిక. ఈరోజు సర్పూరం గ్రామంలో ఇటు గవర్నర్ అటువైపు ప్రధాన గ్రామం గోపీనాథ నగరం రైతుల ప్రాంతాల్లో కానివ్వండి ఇప్పుడే శంకుస్థాపన చేశాం. అన్నీ కూడా చాలా ముఖ్యమైనవి. ప్రజల నుంచి చాలా కాలం నుంచి డిమాండ్ ఉన్న ట్రైన్స్కి శంకుస్థాపన చేయడం జరిగింది. మాతో పాటు మన జడ్పీటీసీ సభ్యులు గారు, ఎంపీపీ గారు, పంజాబ్ బాబ్జీ గారు, అదేవిధంగా సీలం చిన్న గారు, సర్పంచ్ గారు, ఇంకా ఈ గ్రామంలో ముఖ్యమైన ఈ మండలంలో ముఖ్యమైన నాయకులు మన పుల్ల చందు గారు, పుల్ల కోటేశ్వరరావు గారు, అదేవిధంగా పేరుబాబు గారు, తర్వాత మన చైర్మన్ సీనియర్ ఎంపీటీసీలు రాజేష్ ప్రభాకర్ గారు, పుల్ల ప్రభాకర్ గారు, ఇతర వీళ్ళందరూ కూడా వార్డు సభ్యులు కానీ ఇతర ముఖ్యులందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరం కూడా ఒకటే స్పిరిట్తో పనిచేస్తున్నాము. ఎందుకంటే ప్రజలు ఏవైతే చాలా కాలం నుంచి అభివృద్ధి కార్యక్రమాలు మాకు ట్రైన్లు కావాలి, రోడ్లు కావాలని కోరుకుంటున్నాం, కూడా ముమ్మరంగా చేపట్టే కార్యక్రమాన్ని టేకప్ చేశాము. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపూడి బాడవ జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ క్రాఫ్ట్ టీచర్స్ స్పందనలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 6 నెలల నుండి ప్రధానోపాధ్యాయుడు నాగోజీరావు మానసికంగా లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులపై ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని అసహనం వ్యక్తం చేశారు. అమలాపురంలో జరిగిన స్పందనలో కోనసీమ జిల్లా కలెక్టర్తో పాటు దిశకు కూడా ఫిర్యాదు చేసినట్లు క్రాఫ్ట్ టీచర్ చెప్పారు. ఇప్పటికైనా తనను వేధిస్తున్న ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు ఉపదృష్టి జయబాలండి. పాసపూడి మరి పాసపూడి హై స్కూల్లో జడ్పీహెచ్ఎస్ పాసపూడి హై స్కూల్లో వర్క్ ఎడ్యుకేషన్ టీచర్గా చేస్తున్న పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్. అయితే 2014 జూలై 15 జాయిన్ అయ్యాను. అప్పటి నుంచి కూడా ఏదో చేసుకుంటూ వస్తాను. 2 పార్ట్ టైం అయితే ఫుల్ టైం చేయించుకుని వచ్చి నాన్ హెరాస్మెంట్ పెడుతున్నాను. ఆయన ఓపెన్ పడుతూ చేసుకుంటూ చేసుకుని ప్రోగ్రామ్ 2019 2020 వచ్చిన హెచ్ఎం గారు కేవీఎస్ నాగోజీరావు మానసికంగా శారీరకంగా చాలా హింసిస్తున్నారు. నేను చెప్పినట్టు వెళ్ళకపోతే నీకు ఉద్యోగం ఉండరు, నేను చెప్పినట్టు వినాలి, నేను చెప్పినట్టు చేస్తే నీకు ఉద్యోగం ఉంటుంది, లేకపోతే నీకు జీతం రాదు, నువ్వు ఎంగేజ్ అవ్వాలని మానసికంగా చాలా హెరాస్ పెడుతున్నారు. ఆయన 5 నెలల నుంచి అరే అనుభవిస్తూ తట్టుకోలేక నేను నా భర్తకు చెప్పుకోలేక నేను ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేశాను. సమయానికి నా భర్త కాపాడారు, నన్ను నా భర్త నన్ను కాపాడారు. అప్పుడు ఎంఈఓ సార్ ఆఫీస్లో కొంతమంది ఫోన్ చేసి మీరు బయటకు వెళ్ళకండి, మీడియాకి ఇవ్వకండి, పోలీస్ స్టేషన్కి ఇవ్వకండి, ఇక్కడ మేము సరిచేస్తామని చెప్తారు. అక్కడ నాకు ఎంఆర్సీలో ఎంఈఓ ఆఫీస్లో నాకు న్యాయం జరగలేదు. అయినా హెచ్ఎం గారు సర్పంచ్ గారు ఊళ్ళో గ్రామ్స్లో కొంతమంది చెప్పారు ఎందుకమ్మా గొడవలొద్దు బయటకు వెళ్ళొద్దు మీరు సర్ చేసుకోండి అని చెప్తే నేను 4 రోజులు మామూలుగా నా వర్క్ నేను చేసుకుంటే ఆయన ఇప్పుడు రీఎంగేజ్ ఇవ్వను, నేను ఇచ్చేయను, నేను జాబ్ అని తీసేసానని చెప్పి మేము ప్రతి సంవత్సరం కూడా 30వ తారీఖు రిలీవింగ్ అయిపోతాం. మళ్ళీ మేము ఒకటి బాండ్ ఇచ్చి జాయిన్ అవుతాం. ఆ రిలీవింగ్ రోజు నాకు మెసేజ్ వచ్చినప్పుడు చెప్పండి నా చేత వర్క్ చేయించుకుని మొన్నటి రమ్మని నన్ను క్లాస్ స్కూల్కి రమ్మన్నారు. వెళ్తే నేను సార్ రిలీవింగ్ అయిపోయానండి, రేపు వచ్చి జాయిన్ అవుతానండి అని చెప్తే నువ్వు రిలీవింగ్ లెటర్ ఇస్తానమ్మా, ఉండు పై అధికారి నుంచి నీకు లెటర్స్ వచ్చాయి, నీ జీతం పడలేదు కదా అని చెప్పి నన్ను మోసపూరితంగా సంతకాలు ఎంటీ ఖాళీ కాగితాల మీద కొన్ని అప్లికేషన్ కాగితాలని చెప్పి కొన్నింటి మీద సంతకాలు పెట్టించుకుని నన్ను మోసం చేసి మెడబట్టు గెంటేసి ఆడపిల్లను కూడా లేకుండా ఎక్కడెక్కడ చేయకూడదు చాలా దారుణంగా మోసం చేశారు. నేను ఇంటికి వెళ్ళి నా భర్తగా విషయం చెప్తే పూర్తిగా నాకు కొంచెం ఇంగ్లీష్ నాలెడ్జ్ తక్కువ మళ్ళా నా భర్తగా విషయం చెప్తే ఆయన అయ్యో నేను పూర్తిగా తీసేశారని చెప్పి ఉండి అడుగుదాము, ఇలా మెడపట్టుకు ఎంతేసారు ఇలా తోసేశారు స్టాఫ్ హెచ్ఎం సార్ కలిసి
ఇట్లా నాకు అన్యాయం జరిగిందని చెప్తే నా భర్త వచ్చి అడిగితే ఆయన కూడా బయటకు పోరాని మిమ్మల్ని ఉద్యోగాన్ని తొలగించేసాను పోయి అధికారులు వచ్చి చెప్పారు. ఎంఈఓ సార్ చెప్పారు, లేకపోతే గ్రామస్తులు చెప్పారు, పేరెంట్స్ చెప్పారు, మిమ్మల్ని తీసేయమన్నారని చెప్పి. మొత్తానికి నాకు జీవన ఆధారం కుటుంబానికి అదే ఆధారం. ఉద్యోగం లేకుండా ఉద్యోగం నుంచి తొలగించారు. బతకాలో చావాలో తెలియని పరిస్థితి అయిపోయింది. అందరిలోనూ మెడపట్టు గెంటేసి నా భర్తనితో వేసి మమ్మల్నితో వేసి మీరు రికార్డులు చింపేసాము, అటెండెన్స్ బుక్కులు పట్టుకెళ్ళిపోయారని చెప్పి తిరిగి మీ మీద కేసు పెడతామని చెప్పి బెదిరించి మమ్మల్ని చాలా ఎరేజ్ పెడుతున్నారు. చావు బతుకు కాకుండా బతుకున్నాం. నాలాగే చాలామంది బాధపడుతున్నారు. పార్టీ మిస్టేక్ వస్తే ఎవరు కూడా ధైర్యం చేసి ముందుకు రాలేకపోయారు. నేను జీతం పడలేదు, ఇలాగే ఇంటికి రమ్మంటున్నాడు, ఇలాగే అరెస్ట్మెంట్ పెట్టినాడు అనే స్పందనలో పెట్టాను కాకినాడ. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ స్పందనలో పెడితే March 20 నుండి కనిపించకుండా పోయిన తమ కుమార్తె ఆచూకీ కోసం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదంటూ రావుతులపూడి మండలం వెల్దాం గ్రామానికి చెందిన ఒక కుటుంబం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయం స్పందనలో జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు కింది జగ్గారావు, ద్రాక్షవల్లి దంపతులు మాట్లాడుతూ తమ కుమార్తె నీలిమాదేవి March 20 తామరాడ గ్రామం అత్తవారి ఇంటి వద్ద నుండి కనిపించడం లేదని సమాచారం రావడంతో తాము కిర్లపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. తమ కుమార్తె కనిపించకుండా పోవడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు కొంతకాలం వరకు దర్యాప్తు సక్రమంగా నిర్వహించడం జరిగిందని, అయితే దర్యాప్తులో డి పైడపల గ్రామానికి చెందిన రాయి దుర్గాప్రసాద్ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకుపోయినట్లుగా పోలీసులు చెప్పారని అన్నారు. అప్పటి నుంచి తన కుమార్తె ఆచూకీ అడిగినప్పుడల్లా పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడమే కాకుండా దుర్భాషలాడుతూ కులాన్ని కించపరుస్తూ మాట్లాడారని కన్నీటి పర్యంతమయ్యారు. తక్షణం జిల్లా ఉన్నతాధికారులు చొరవ తీసుకుని తమ కుమార్తెను కనిపెట్టి తమకు అప్పగించాలని, అలాగే కేసు దర్యాప్తులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కావస్తుందండి కిల్లంపూడి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాం, అది కూడా ఫేస్ చేసి అన్నారు, కానీ అక్కడ కూడా మాకు న్యాయం జరగలేదండి. ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విషయాల మీద మాకు అనుమానం వస్తుందండి. ఎలాంటి ఇప్పుడు ఇంక్వైరీ అంటున్నారు తప్ప మా అమ్మాయి బతుకుందో లేకపోతే తీసుకెళ్ళి ఎవరికైనా అమ్మేశారో. ఇప్పుడు అమ్మాయిల మీద గ్యాంగ్ రేపులు రకరకాలు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి, కానీ తీసుకెళ్లిన రోజు నుంచి వాటికి మా అమ్మాయి చూపెడతామనేసి పోలీస్ అధికారి వారు ఎస్ఐ గారు అనవచ్చు ఎస్పీ గారు అని చెప్పించుకున్నా అదిగో వస్తుంది ఇది వస్తుంది అనేసి చెప్తున్నారు తప్ప మా అమ్మాయిని మాకు చూపించడం కానీ వీడియో కాల్ మాట్లాడించడం కానీ ఎటువంటి జరగలేదు. కాబట్టి ఇప్పుడున్న మాకు ఏంటంటే ఇంకా పోలీసు అధికారి వారు కూడా అభినమ్మకం పోయింది. మా అమ్మాయి ఏ రకంగా ఉందో, అసలు బతికే ఉందో, చచ్చిపోయిందో, లేదా అమ్మేశాడో ఏంటో కూడా మాకు తెలియదు. మా తల్లిదండ్రులుగా మాకు ప్రధాన డిమాండ్ ఏంటంటే పోలీసు అధికారి వారు మా కాకినాడ సూపరింటెండెంట్ అధికారి వారైనా కిల్లంపూడి ఎస్ఐ గారైనా మొత్తం పోలీసు అధికారి వారికి మేము కోరుకున్నది ఒకటండి, మా అమ్మాయికి మాది తీసుకొచ్చి అప్పచెప్పి మా అమ్మాయి మా సంక్షంలో నేను మేజర్ని మీకు ఇట్టం లేని పెళ్లి చేశారు కాబట్టి మేము ఇలాగ వెళ్ళిపోయాం అని మా అమ్మాయి చెప్తే ఆ రోజుతోనే మేము కేసు క్లోజ్ చేసుకున్నందుకన్నా దీనికే మేము సంతోషిస్తాం. మా అమ్మాయిని అమ్మేశారో ఏం చేశారో తెలియదండి. గోల్డ్ బంగారం తెలిపోయిందని డబ్బు తెలియదు. మా అమ్మ అన్నది లేదో పెట్టించలేదు తెలియదు లేదని మాకు మరి మాకు న్యాయం జరుగుతుందని మేము అడుగుతున్నామండి. మరి మా అమ్మాయిని మాకు చూపిస్తారని మేము అడుగుతున్నామండి. ఏది కాదని మా అమ్మాయిని మాకు చూపెడితే మా అమ్మాయి మరి మేము చూసుకుంటే మరి చాలా మరి ఒక్కటే పాపని నాకు చాలా బాధ అవుతుందండి. నా పాపని నాకు అవి చెప్తారని దగ్గర మా ఇద్దరికి ఒక పాప ఒక బాబునండి. మరి మా పాపని మా తమ్ముడికి మా చిన్నగారు అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తానండి. ఇంటర్మీడియట్ చదువుందండి మా అమ్మాయి నిశ్చితార్థం చేసేటప్పుడు బాగానే ఇష్టపడుగా చేస్తున్నదండి. మరి అలాగే మరి పెళ్లి కూడా అందరికన్నా గ్రాండ్గానే చేస్తామండి మేము కూడా. మరి మా అమ్మాయి మరి పని అలా 15 అయిపోయిందండి. 20 మా అమ్మాయి వెళ్ళిపోయిందని అత్తగారు మా అమ్మగారు మా పిన్నాను ఫోన్ చేశారండి. ఫోన్ చేస్తే మేము వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత మరి అక్కడ కిలంపూడ పోలీస్ స్టేషన్లో మరి కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత మీ అమ్మాయిని మేము అప్ప చెప్తాం మా క్షేమం కానీ మేము భయపడగానే ఉన్నామండి. చెప్పిన తర్వాత మేము క్షేమంగానే ఉన్నామండి. క్షేమంగా ఉన్న తర్వాత ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనకు వస్తున్న ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు.
కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం స్పందన హాల్లో జరిగిన స్పందన కార్యక్రమంలో జేసీ లాకియా, డిఆర్ఓకే శ్రీధర్ రెడ్డి, జడ్పీసీఈఓ ఎన్వి సత్యనారాయణ తదితరులు పాల్గొని అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు. అదేవిధంగా ఇప్పటి వరకు స్పందన కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారంలో పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. స్పందన అర్జీల పరిష్కారం ఇచ్చే సమాధానం నాణ్యతతో ఉండాలని అన్నారు. సోమవారం స్పందన కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు నవరత్నాలు, పేదలందరికీ ఇళ్ల పథకం క్రింద అందిస్తున్న ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఓటీఎస్ పథకం, ఉపాధి కల్పన, ఫెన్షన్లు, ఉపకార వేతనం, బియ్యం కార్డు మంజూరు, సర్వే తదితరాలకు సంబంధించి అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ స్పందన కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. అది డిసెంబర్ చేయమని కొంచెం అప్పటి నుంచి ఎవరు రాదు నాకు కాకినాడ గోల్డ్ మార్కెట్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ నగర ఉపాధ్యక్షులు అరటికట్ల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కామాక్షమ్మ చలివేంద్రాన్ని మాజీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ వేసవికాలం సమయంలో కాకినాడ నగర ప్రజలకు కామాక్షమ చలివేంద్రం ఆధ్వర్యంలో ప్రతిరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని గోల్డ్ మార్కెట్ వ్యాపారస్తుల సహకారంతో చేపట్టడం ఎంతో అభినందనీయమని తెలిపారు. బాటసారులు ఈ చలివేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చలివేంద్రం నిర్వాహకులు అరసవెల్లి పూర్ణచంద్రరావు, లంక నాగేశ్వరరావు, పొన్నాడ శ్రీనివాసరావు, పొన్నాడ రాజు, టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, బచ్చు శేఖర్, అమన్ జైన్, దంగెట్టి సతీష్, చింతలపూడి రవికుమార్, తుమ్మల రమేష్, మల్లాడి చిన్న, బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మన పట్టణంలో అనేక సేవా సంస్థలు కూడా చలివేంద్రాలు పెట్టారు. అదే కార్పొరేషన్ వారు కూడా పెట్టడం జరిగింది. గతంలో కూడా శాసనసభలు ఉన్నప్పుడు మన కార్పొరేషన్ ద్వారా ప్రతి చోటకు చలివేంద్రాలు పెట్టి మజ్జిగ మంచినీళ్ళు అన్నీ కూడా సప్లై చేసేవాళ్ళం. ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే పట్టణంలో ఈ రోజున గోల్డ్ మార్కెట్ సెంటర్లో ఈరోజు కామాక్షమ్మ పేరు మీద చలివేంద్ర ప్రారంభించుకోవడం జరిగింది. ఈరోజు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మార్కెట్కి చాలామంది ప్రజలు వస్తుంటారు. ఇలాంటి ఎండలో మజ్జిగ ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తారు. వారు చెప్పారు ఈ రోజున రోజుకొకరు స్పాన్సర్ చేసి ఈరోజు ఈ మజ్జిగ ఇస్తున్నామండి వ్యాపారస్తులందరూ కలిసి, ఈ పట్టణంలో ఉన్న వ్యాపారస్తులందరూ కలిసి రోజుకొకరు. ఈరోజు గమని జ్యువెలర్స్ వారు ఈరోజు మొట్టమొదటిగా ప్రారంభించారు. అలాగే ప్రతిరోజు కూడా ఒకరు మజ్జిగించి ఇలాగే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఇదొక స్ఫూర్తి. వీరే కాదు, కామాక్షమ్మ ఏదైతే ఈరోజు ఆధ్వర్యంలో రాంబాబు గారు ఏర్పాటు చేశారో అదే స్ఫూర్తితో అన్ని సంస్థలు కూడా ఈ విధంగానే కాకినాడ నగరంలో ఇలాంటి మజ్జిగ కేంద్రాలు పెట్టి అందరికీ మజ్జిగ ఇవ్వాలని కోరుకుంటూ భగవంతుడు నేను ఒకటే కోరుతున్నా, ఈ విధంగా సహకరిస్తున్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా భగవంతుడు ఆయురారోగ్యులు ఇచ్చి తెల్లగా చూడాలి. వాళ్ళు ఇంకా 10 మంది కుటుంబాలు ఆదుకునేలాగా భగవంతుడు వారి సహకారం అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ మజ్జిగ కేంద్రానికి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే రోజుకొకరు సహకరిస్తున్నారో వారిని కూడా ఈ కాకినాడ ప్రజల ప్రజలందరూ తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి రాంబాబు గారిని, వారి బృందాన్ని కూడా, కామాక్షమ్మ అమ్మవారి బృందాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. దేశ విభజనకు కారకుడైన మహమ్మద్ అలీ జిన్నా పేరును ఏర్పాటు చేసిన జిన్నా టవర్ పేరును తొలగించాలని బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా యువమోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కర్రి సత్యనారాయణరాజు, యువమోర్చ రాష్ట్ర నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్యలు మాట్లాడుతూ దేశ విభజనకు కారకుడైన మొహమ్మద్ అలీ జిన్నా పేరు ఉండడం బాధాకరమని అన్నారు. తక్షణం గుంటూరులోని జిన్నా టవర్ కు స్వతంత్ర సమరయోధుల పేరును పెట్టాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. టవర్ కు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు కానీ గుర్రం జాషువా పేరు కానీ పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ స్వచ్ఛ భారత్ రాష్ట్ర కన్వీనర్ గౌతు చిన్నా, యువమోర్చ ఉపాధ్యక్షులు గణేష్ స్వామి, యువమోర్చా నాయకులు శ్రావణ్, కృష్ణన్, గొల్లపల్లి శివ, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు మిత్రులు సురేందర్ మోహన్ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతదేశానికి ఎవరైతే ద్రోహం చేశారో, ఈ సనాతన ధర్మానికి ఎవరైతే ద్రోహం చేశారో, చిన్నా గారైనటువంటి వారి యొక్క స్థూపాన్ని గుంటూరులో స్థాపించి పాకిస్తాన్ కలర్తోటి అక్కడ ఉన్నటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ గుర్తించి దాన్ని వెంటనే కలర్లు మార్చాలి, ఆ యొక్క టవర్ని పేరు మార్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువమోర్చా కార్యకర్తలని, యువకులందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి కేసుల్లో ఇరికించినటువంటి పరిస్థితి. ఆ యొక్క జిన్నా టవర్ విషయంలో పేరు మార్చాలనేటటువంటి నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఉద్యమ రూపంలో తీసుకుంది. దానికి యువకుల నాయకత్వంలో ఉద్యమం జరుగుతుంది. ఈ యొక్క ఉద్యమాన్ని యువత అందరూ కూడా స్వాగతించాలి, యువత అందరూ కూడా ఉద్యమంలో పాల్గొనాలి. దేశానికి సంబంధించినటువంటి ప్రేమించేటటువంటి ఎవరైతే అబ్దుల్ కలాం గారు కానివ్వండి, లేకపోతే అటువంటి మహానుభావులు చాలామంది ఉన్నారు మనకి, వారి యొక్క పేర్లతోటి మన భారతదేశంలో నైతిక విలువలు, నైతిక గౌరవం పెరిగే విధంగా అబ్దుల్ కలాం గారు పేరు పెట్టుకుందాం. మన దేశానికి ద్రోహం చేసినటువంటి జిన్నా పేరు తీసేద్దాం అనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. ధన్యవాదాలు. మొన్న ఏదో మేము ధర్నా చేసాం, మా నాయకులు సత్యకుమార్ గారు, రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు గారు, అనేక మంది పెద్దలు మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడిన హుటా అని హుటా హుటీగా ఏదో రంగు మార్చారు, జెండా రంగు వేశారు, అశోక్ చక్రాన్ని కూడా వేస్తామన్నారు. కానీ భారతదేశంలో ఇటువంటి దురాక్రమైన వ్యక్తి పేరు ఏదైతే ఉందో దీన్ని కూడా మార్చుకోవాలని మేము భారతీయ జనతా పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. యువమోర్చా దీనికి కట్టుబడి ఉంది, దీనికోసం ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. పేరు దగ్గర అందరికీ నమస్కారం. నా పేరు దుడ్డి వీరేంద్ర. నేను భారతీయ జనతా యువమోర్చా కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శిని. దేశ విభజన కారకుడు, ఎంతోమంది భారతీయులు హిందువులు ఓచుకోదక కారకుడు, ఇదే కాకినాడ నగరంలో, ఇదే కాకినాడ కాంగ్రెస్ భవనంలో కాంగ్రెస్ నాయకులు, జాతీయ నాయకుల సమక్షంలో వందే మాతర గీతం పాడుతుంటే వ్యతిరేకించిన వ్యక్తి పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నా గారి పేరుని మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు నడిబొడ్డున ఇంకా కొనసాగించడం అనేది మన ఖండిస్తున్నాం. జిన్నా పేరుని తీసి మార్చవలసిందిగా కోరుతున్నాం. వైసీపీ ప్రభుత్వంలో దేవాలయ భూములు సైతం అన్యక్రాంతమై కబ్జాకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని బీజేపీ కాకినాడ రూరల్ అధ్యక్షులు కాళ్ళ ధనరాజు ఆరోపించారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వేంచేసి ఉన్న పురాతన భావనారాయణ స్వామివారి దేవాలయానికి చెందిన పనసపాడు గ్రామ శివారు తిమ్మాపురం పరిధికి చెందిన సర్వే నెంబర్ 1/1లో సుమారు 1,00,000 విలువ చేసే 535 గజాల స్థలాన్ని కబ్జా చేయటానికి ప్రయత్నించటం చాలా దారుణమైన ప్రక్రియ అని, దేవస్థానం భూములను పరిరక్షణ చేయవలసిన ప్రభుత్వం అధికారుల అలసత్వం వలన ఇలాంటి చర్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. సదరు స్థలం ఆక్రమణకు గురి అయితే ప్రభుత్వం అధికారులు బాధ్యత తీసుకోవాలని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ తరపున ఆలయ భూములు ఆక్రమణలను సహించేది లేదన్నారు. ఈవేళ కాకినాడ పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఓ పక్కన సిటీ, ఓ పక్కన రూరల్, రోజుకొక కబ్జా, రోజుకొక కప్పెట్టాల కింద ఉంది. ఆఖరికి భగవంతుడి భూములు కూడా, సర్పవరం భవనర స్వామి గుడి దేవస్థానం తాలూకు భూములు కూడా ఈవేళ కబ్జా గురైపోవటం అంటే చాలా ఆశ్చర్యంగా, విచిత్రంగా కూడా ఉంది. ఈ వైఎస్ఆర్ పాలన ఏ విధంగా ఉందో మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుసో తెలీదో మాకు అయితే అర్థం కాదు. కానీ ఈ ఎమ్మెల్యేలు, ఈ పంచాయతీ ఆఫీసర్లు 2 ఎకరాల భూమి అది, 1/1 సర్వే నెంబర్ 1/1లో 2 ఎకరాల భూమి తిమ్మాపురం పంచాయతీకి సంబంధించిన భూమి అది. ఈ తిమ్మాపురం పంచాయతీ అధికారులు పడుకుంటున్నారో తెలియదు, ఈ దేవస్థానం నాయకులు పడుకుంటున్నారో తెలియదు, ఎమ్మెల్యేలు పడుకుంటున్నారో తెలియదు. ఈ విధంగా ఎక్కడికక్కడ ఇలాగ కబ్జాలు చేసుకుంటూ కప్పెట్టుకుంటూ పోతే లాస్ట్కి ఇక్కడ శ్మశానాలు కూడా మిగిలే పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఇలా 2 సంవత్సరాలు అయ్యే పరిస్థితికి, ఇలా 2 సంవత్సరాలు ఎప్పుడు పూర్తవుతాయని జనాలు దనాలు పెట్టుకోవడం, పూజలు చేయడం కింద జరుగుతుంది.
ఓ పక్కనే అత్యాచారాలు, ఓ పక్కనే దోపిడీలు, ఓ పక్కనే దుర్మార్గాలు, ఓ పక్కన మానభంగాలు, ఏంటిది పాలన ఈ పద్ధతి, ఏం జరుగుతుందో ఈ లోపల మళ్ళీ మళ్ళీ 175 సీట్లు వీళ్ళకేట, వీళ్ళు ఏంటి వీళ్ళు వీళ్ళ వీళ్ళ మాటలు వీళ్ళ పద్ధతులు వీళ్ళ పాలన ఏ విధంగా ఉందో, ఏ ఏ జనాలు ఏ విధంగా బాధపడుతున్నారో, ఎప్పుడు ఏ రోజు గడుతుందా, ఏ రోజు ఇక్కడ ఏది కబ్జా అయిపోద్దా అని మొన్న కాకినాడ, నిన్న పండూరు, ఈవేళ మళ్ళీ సర్పవరం, మళ్ళీ రేపెక్కడో ఎల్లుండి ఎక్కడో ఈ విధంగా ఇంక 2 సంవత్సరాలు కబ్జా చేసుకుంటూ పోతే ఇంకే భూములు ఇంకెక్కడేం మిగలవు, భగవంతుడు దేవాలయాలు కూడా పడగొట్టి వీళ్ళు అమ్మేసే పరిస్థితులకు వచ్చేసినాయి, ఇంక ఏమీ లేకపోతే మనుషులు కిడ్నీలు కూడా తీసి అమ్మేసే పరిస్థితులకు వచ్చేస్తారు ఇంకేళ్ళు, ఇంక ఈ విధంగా పాలన ఉంటే ఇంక అది కూడా ఏం తప్పదు, ఇంకా ఏ అధికారి పట్టించుకోడు, ఏ అధికారి దగ్గరికి వెళ్ళిన ఇది అవ్వడు, అసలు ఏంటిది, ఇది వెంటనే దీన్ని చర్య తీసుకుని వెంటనే 2 ఎకరాల భూము వెంటనే దాన్ని క్లోజ్ చేసి భగవంతుడి భూము ఆయన భూము ఆయనకి ఆ గుడికి ట్రస్ట్కి అప్పచెప్పకపోతే బీజేపీ అయితే మాత్రం నిద్రపోతూ ఊరుకోదు పడుకోదు, బీజేపీ అయితే మాత్రం పేదవాడి పార్టీ అంటే బీజేపీ కాషాయం అంటే ఇది వరకు కాషాయం కాదు, పవర్ కాషాయం, ఇప్పుడు నరేంద్ర మోడీ పవర్, జై బీజేపీ. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాన్ని కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు డివిజన్ మండల స్థాయి అధికారులు కూడా ప్రతిరోజు వారి పరిధిలో కనీసం 2 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసే విధంగా ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల్లో విధులు నిర్వహించే అధికారులు మొబైల్ ఫోన్లు వినియోగించరాదని అన్నారు. ప్రశ్న పత్రాల లీకేజీ సంబంధించి వస్తున్న వదంతులను నమ్మొద్దని, చెడు ప్రచారాలు అరికట్టేందుకు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయడం జరిగిందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆమె వెంట ప్రభుత్వ పరీక్షల సంయుక్త సంచాలకులు వి రాజశేఖర్, కాకినాడ గ్రామీణ మండల తహసీల్దార్ వి ముఖర్జీ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక స్పందనకు వస్తున్న ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలి, నిర్ణీత గడువులోగా సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం పాసర్లపొడి బాడవ జడ్పీ హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడిపై లైంగిక వేధింపుల ఆరోపణ. స్పందన కార్యక్రమంలో కోనసీమ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన క్రాఫ్ట్ టీచర్. కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా. ప్రశాంత వాతావరణంలో పగడ్బందీగా పరీక్షలు జరుగుతున్నాయని, ప్రశ్న పత్రాల లీకేజ్ వంటి వదంతులు నమ్మొద్దన్న కలెక్టర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.